Hello viewers, welcome back to our channel. Kobbari Nuneto Kalige, 12 Adbutamaina Aruge Prayochinalu. Gata Konni Samvatsaraluga, Kobbari Nune, Viparitanga Prasiddhi Chendutondante Karanamide. Idi Candida Chikitsaku Sahayapadutundi, Napaka Shaktini Penchutundi, Inka, Medadu Panitiruni Kuda Meruguparustundi, Mee Barubu Tagginchadamlo Sahayapadutundi, Cancer Nivaristundi. Inka Kobbari Nuneto, Aneka Labhalunnai. Kobbari Gujjuni Chinna Mukkaluga Chesi, A Mukkalaku Koncham Neetini Kaluputaru. A Tarvata Vatini Nokkatam Dwara, Leda Pindadam Dwara, Nuneni Sangrahistaru. Manchi Nanyamaina Kobbari Nune, Gadi Ushnograta Vadda, Gatti Akrutini Kaligi Untundi. Endukante, E Nuneloni Kobbu Ekkuvaga, Chinna Anuvulato Tayaraina, Samsrupta Kobbu Kabatti. 78 డిగ్రీల కంటే ఎక్కువ వెచ్చని ఉష్ణోగ్రత వద్ద కొబ్బరి నూనె ద్రవ స్థితికి మారుతుంది. కొబ్బరి నూనె అనేది అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది. అందుకనే వంటలకు ఈ నూనెను ఉపయోగించడం శ్రేయస్కరం. ఇప్పుడు మనం కొబ్బరి నూనె ద్వారా పొందగలిగే 12 ఆరోగ్య ప్రయోజనాల గురించి అలాగే ఈ నూనెను ఎందుకు రోజువారీ తీసుకోవాలో తెలుసుకుందాం. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వుల గురించి చాలా మంది అపోహపడతారు. చాలా మంది అన్ని కొవ్వులు మనల్ని బరువు పెరిగేలా చేస్తాయని భావిస్తారు. ఇది నిజం కాదు. కొబ్బరి నూనెతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులు మనల్ని బరువు పెరిగేలా చేయవు. అందుకు విరుద్ధంగా మనం బరువు తగ్గడానికి అవి సహాయపడతాయి. ఈ నూనె కొవ్వు మరియు క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఇటీవలి అధ్యయనాలలో ఉదర భాగాన కొవ్వును కోల్పోవటానికి కూడా కొబ్బరి నూనె ప్రత్యేకంగా సహాయపడుతుందని నిరూపితమైంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. వినటానికి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇటీవలే శాస్త్రీయ అధ్యయనం ప్రకారం కొబ్బరి నూనె యాంటీ ఆక్సిడెంట్ స్థాయిల్ని మెరుగుపరిచి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుందని తేలింది. కొబ్బరి నూనె కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే కాలేయ పనితీరుని మెరుగుపరిచేందుకు కొబ్బరి తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు ఎక్కువ ఉన్న బెర్రీని బ్రేక్ఫాస్ట్లో భాగంగా తీసుకోవాలి. కొబ్బరి నూనెని చర్మంపై అప్లై చేయడం ద్వారా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉపశమనం పొందవచ్చు. మిల్క్ తిస్టిల్ వంటి ఇతర నిర్విషీకరణ మూలికలతో పాటు కొబ్బరి నూనెని తీసుకుంటే ఇంకా మంచిది. జ్ఞాపక శక్తిని మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండేందుకు ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అందువలన మెదడు కణాలను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయడానికి కొబ్బరి నూనెని ఉపయోగించవచ్చు. ఇన్ఫ్లమేషన్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ కీళ్ల నొప్పులు చాలా మందిలో చాలా సాధారణంగా మారిన రెండు ఆరోగ్య సమస్యలు. ఈ రెండింటినీ తగ్గించగల సామర్థ్యం కొబ్బరి నూనెకుంది. క్యాన్సర్ని నివారిస్తుంది. క్యాన్సర్తో పోరాడే గుణానికి కూడా కొబ్బరి నూనె ప్రసిద్ధి చెందిందన్న విషయం కొంతమందికి తెలుసు. క్యాన్సర్తో పోరాడే రెండు ప్రత్యేక లక్షణాలు కొబ్బరి నూనెలో ఉన్నాయి. క్యాన్సర్ కణాలలో ఏదైతే ఉంటుందో అది కొబ్బరి నూనె ఉత్పత్తి చేసే కీటోన్స్లో ఉండే శక్తిని అందుకోలేదు. మరొకటి ఏంటంటే, కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు హెలికోబాక్టర్ పైలోరీ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోడను జీర్ణం చేస్తాయి. ఇలా చేయకపోతే ఈ బ్యాక్టీరియా రానురాను క్యాన్సర్కు కారణమవుతుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఫేస్ క్లెన్జర్గా, మాయిశ్చరైజర్గా, సన్స్క్రీన్గా కొబ్బరి నూనె అద్భుతాలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలని తగ్గించడంలో కొబ్బరి నూనె సహాయపడుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొబ్బరి, కాప్రిలిక్ ఆమ్లం, లారిక్ ఆమ్లం తదితర వాటిలో లభ్యమయ్యే ఫ్యాటీ యాసిడ్స్ చర్మం లోపల బయట ఉండే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఈ విధంగా ఏ విధమైన చర్మ సమస్యకైనా కొబ్బరి నూనె ఓ గొప్ప పరిష్కారంలా పనిచేసి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సమస్యలన్నీ నయం చేసే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు కొబ్బరి నూనెలో చాలా ఉన్నాయి. ఈ నూనెలో సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి అనేక చర్మ పరిస్థితులకు కారణమయ్యే క్యాండిడా ఫంగల్ మూలాలను సమతుల్యం చేస్తాయి. కాబట్టి ఇప్పుడే కొబ్బరి నూనెను వాడటం మొదలుపెట్టండి. గుండె జబ్బులను, అధిక రక్తపోటును నివారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బు ఎంతో మందిని బలిగొంటుంది. అయినప్పటికీ ఎంతో మంది దీన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. కొబ్బరి నూనెలో సహజ సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని పిలువబడే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్గా చెప్పబడే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఆరోగ్యవంతమైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్గా మార్చడంలో కూడా ఈ నూనె ఎంతో సహాయపడుతుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. కొబ్బరి నూనె మీ హార్మోన్లకు కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, సంతృప్త కొవ్వు అనే సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉండడం వల్ల
హార్మోన్లు సమతుల్యమవుతాయి. ఉదాహరణకు మెనోపాజ్ సమయంలో కొబ్బరి నూనె వినియోగం అద్భుతమైనదని కొత్త అధ్యయనాలు కనుగొన్నాయి. ఈస్ట్రోజన్ స్థాయిలపై కొబ్బరి నూనె గొప్ప సానుకూల ప్రభావాలు చూపిస్తుంది. అసమతుల్యతతో బాధపడుతూ ఉండి మీకు హార్మోన్ల సమతుల్యం అవసరమైతే అప్పుడు చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవటం మొదలుపెట్టండి. అలాగే అవిసె గింజలు, అవకాడోలు, కొబ్బరి నూనెని కూడా చేర్చుకోవటం మర్చిపోవద్దు. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా బోలు ఎముకల వ్యాధి సమస్య తలెత్తుతుంది. ఫ్రీ రాడికల్స్తో పోరాడేందుకు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు అధికంగా కొబ్బరి నూనెలో ఉంటాయి. ఈ కారణంగానే బోలు ఎముకల వ్యాధి, బోన్ లాస్ సమస్యతో పోరాడేందుకు ఓ గొప్ప ఆప్షన్గా కొబ్బరి నూనె మారింది. గట్లో కాల్షియం శోషణను పెంచుతుంది కొబ్బరి నూనె. కొత్త అధ్యయనం ఏం చెబుతోందంటే ఎముక పరిమాణం నిర్మాణం పెంచడంతో పాటు బోలు ఎముక వ్యాధి, ఓస్టియోపేనియా కారణంగా ఏర్పడే బోన్ లాస్ సమస్యని కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుందని చెబుతోంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో కాండిడాని తగ్గించేందుకు ఈ యాసిడ్ ఎంతో ఉపయోగపడుతుందని తేలింది. అలాగే మన శరీరంలో ఉండే గట్స్లో చెడు వాతావరణాన్ని సృష్టించే బ్యాక్టీరియాతో ఇది పోరాడుతుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియా, ఫంగల్, అలాగే వైరస్ మరియు పారాసైట్స్ వలన ఎన్నో వ్యాధులకు గురవటం జరుగుతుంది. అందువలన వీలైతే కొబ్బరి నూనెని క్రమం తప్పకుండా వినియోగించడానికి ప్రయత్నించండి. జీర్ణశక్తిని పెంపొందించి కడుపులో పుండ్ల సమస్యని తగ్గిస్తుంది. జీర్ణక్రియని పెంచడంలో కూడా కొబ్బరి నూనె ప్రసిద్ధి చెందింది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియంలను శరీరం గ్రహించేలా చేస్తుంది కొబ్బరి నూనె. ఈ అద్భుతమైన నూనె హానికరమైన బ్యాక్టీరియా మరియు క్యాండిడాను నాశనం చేయటం ద్వారా మీ ఉదరంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను మెరుగుపరుస్తుందని మర్చిపోవద్దు. టైప్ 2 డయాబెటీస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కణాలు ఇన్సులిన్ ప్రతిచర్యలను సమతుల్యం చేయటంలో సహాయపడతాయి. మరియు కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన జీర్ణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనె ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మందులపై ఆధారపడాల్సిన రోగాలను సైతం కొబ్బరి నూనెతో ప్రారంభ స్థితిలోనే అరికట్టవచ్చన్న విషయం నిజంగా ప్రశంసించదగిందే. కొబ్బరి నూనెకి సంబంధించిన ఏ ఆరోగ్య ప్రయోజనాలు మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యానికి గురి చేశాయి? మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.